ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి అలాగే ఆఫ్ లైన్ లో దర్శనం టికెట్స్ గురించి ఇంకా నడక మార్గం గురించి వీటన్నింటి గురించి కూడా ఎక్కువ మంది శ్రీవారి భక్తులు కామెంట్స్ రూపంలో కావచ్చు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు కాల్స్ చేసి కావచ్చు ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నటువంటి డౌట్స్ అండి వీటి గురించి శ్రీవారి భక్తులకు ఒకసారి వివరించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియో అనేది అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి చేరే అవకాశం ఉందండి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేటు కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ చాలా మంది శ్రీవారి భక్తులు ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ అనేవి ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారండి ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావాల్సి ఉందండి టిటిడి నుంచి దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మన ఛానల్లో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తానండి అలాగే మీరు కూడా ఆ అప్డేట్ ని అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే మనం దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటటువంటి వెబ్సైట్ ఉంది కదండి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓీ డాట్ ఇన్ అనే ఈ అఫీషియల్ వెబ్సైట్ లో లేటెస్ట్ అప్డేట్స్ ఉంది కదా ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో ఇస్తారు అలాగే తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్లో న్యూస్ అని ఉంది కదండి ఈ ఆప్షన్ లో మనకి ఇక్కడ హెడ్ లైన్స్ రూపంలో ఇస్తారండి అలాగే ఇక్కడ ప్రెస్ రిలీజ్ ఉంది కదండి ఈ ప్రెస్ రిలీజ్ లో కూడా ఇప్పుడు దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారనే దానికి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తారు కాబట్టి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లో అలాగే తిరుమల డాట్ ఓఆర్జీలో టీటీడీ న్యూస్ అనే ఈ ఆప్షన్ లో అలాగే ప్రెస్ రిలీజ్ అనే ఈ ఆప్షన్ లో మీరు ఈ మూడింటిని కన్నా రెగ్యులర్ గా ఫాలో అయ్యారు అంటే దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మీరు కూడా ఆ అప్డేట్ ని తెలుసుకోవచ్చు అలాగే ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మన ఛానల్లోనూ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లోనూ నేను పోస్ట్ చేస్తానండి నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ రిలీజ్ కు సంబంధించి టీటీడీ నుంచి రేపు గాని ఎల్లుండి గాని ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి టీటీడీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే లోపల స్వామివారి దర్శనం టికెట్స్ ను సర్వదర్శనం కావచ్చు స్పెషల్ దర్శనం కావచ్చు ఏ దర్శనం టికెట్స్ అయినా కూడా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను ప్రీవియస్ గా వీడియోస్ చేస్తున్నానండి ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే వీడియోస్ చూసి రెడీగా ఉండగలరండి ఆ వీడియోస్ యొక్క లింక్ ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇదండి ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం ఇకపోతే చాలా మంది అడుగుతున్నటువంటిది ఆఫ్ లైన్ లో దర్శనం టికెట్స్ ను ఇస్తున్నారా ఫిబ్రవరి నెలలో అయినా ఆఫ్లైన్లో లో దర్శనం టికెట్స్ ని ఇస్తున్నారా ఆన్లైన్ లో మాకు దర్శనం టికెట్స్ అనేవి బుక్ కావట్లేదు అని చాలా మంది అడుగుతున్నారండి తిరుపతిలో కావచ్చు కాలినడక మార్గంలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్లో లో దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వట్లేదు ఒకవేళ మీకు ఎవరైనా కూడా ఆఫ్లైన్ లో దర్శనం టికెట్స్ ఇస్తాము ఎక్కువ డబ్బులు కడితే ఆఫ్లైన్ లో దర్శనం టికెట్స్ ఇస్తాము ఇలాంటి ఎవరైనా చెప్పినా కూడా దయచేసి అలాంటి విషయాలను అయితే శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా నమ్మకండి ఆఫ్లైన్ లో దర్శనం టికెట్స్ అనేవి ఎక్కడా కూడా ఇవ్వడం లేదు ఏ దర్శనం టికెట్స్ అయినా కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి దర్శనం టికెట్స్ అయినా కూడా ఒకరి పేరుతో బుక్ చేసుకున్నటువంటి దర్శనం టికెట్ మీద వేరొకరు దర్శనానికి వెళ్లే అవకాశం లేదు ఎవరి పేరుతో అయితే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఉంటారో వారు మాత్రమే దర్శనానికి వెళ్లే అవకాశం ఉంది వేరొకరు వెళ్లడానికి వీలు లేదు అనుమతించరు కాబట్టి శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతో మరలా కూడా చెప్తున్నానండి ఆఫ్ లైన్ లో దర్శనం టికెట్స్ అనేవి ఎక్కడా కూడా ఇవ్వడం లేదు నేను ప్రీవియస్ గా దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తున్నానండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి ఇకపోతే కాలినడక మార్గం శ్రీవారి మెట్టు మార్గం అనేది ఓపెన్ లో ఉందా ఓపెన్ చేశారని కొంతమంది అడుగుతున్నారండి శ్రీవారి మెట్టు మార్గం అనేది ఇంకా ఓపెన్ చేయలేదండి దానికి సంబంధించి వర్క్ అనేది ఇంకా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి తిరుమల కొండపైకి నడిచి వెళ్లాలి అనుకునే భక్తులకి ఉన్నటువంటి మార్గం అలిపిరి పాదాలు అలిపిరి కాలినడక మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అలో చేస్తారండి తిరుమలకు నడిచి వెళ్లాలి అనుకునే భక్తులు ఈ సమయాల్లో వెళ్లవచ్చు అలాగే ఎవరైతే శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారో వారందరూ కూడా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారైతే వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నటువంటి సర్టిఫికెట్ ఒకవేళ వ్యాక్సిన్ వేసుకోని వారు అలాగే ఒక డోసు మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్న వారు మీ దర్శనానికి నలభై ఎనిమిది గంటల ముందు టెస్ట్ చేసుకున్నటువంటి కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా దర్శనం టికెట్ తో పాటుగా ప్రింట్అవుట్ రూపంలో తీసుకురండి కొంతమంది అడుగుతున్నారండి కోవిడ్ సర్టిఫికేట్ అనేది చెక్ చేయడం లేదు అంటున్నారు నిజమేనా అని అడుగుతున్నారండి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ అనేది చెక్ చేస్తున్నారు అది ర్యాండమ్ గా అయినా చెక్ చేయొచ్చు లేదు భక్తుల రద్దీ అనేది తక్కువగా ఉంది కాబట్టి అందరినీ అయినా చెక్ చేయించండి కాబట్టి ఖచ్చితంగా మీ దర్శనానికి వచ్చేటప్పుడు కోవిడ్ సర్టిఫికేట్ అనేది మర్చిపోకుండా తీసుకోరండి మళ్లీ కూడా ఇంకోసారి చెప్తున్నానండి ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఇంకా అఫీషియల్ అప్డేట్ అనేది రావాల్సి ఉందండి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మన ఛానల్లో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ పోస్ట్ చేస్తానండి ఇకపోతే జనవరి పదమూడవ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి పదమూడవ తేదీ నుండి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు అంటే పది రోజుల పాటు శ్రీవారి భక్తులకి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పించడం జరిగిందండి టిడి వారు ఈ వైకుంఠ ఉత్తర ద్వారం సంబంధించి ఈ రోజు టిటిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఆ అప్డేట్ ను కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా మూడు లక్షల తొమ్మిది వేల మంది శ్రీవారి భక్తులు దర్శనం చేసుకున్నారండి ఈ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది భక్తులలో ఏ ఏ మార్గాల ద్వారా ఎంత మంది భక్తులు వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకార ప్రాంతాల నుండి ఆరు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది భక్తులకు ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం రవాణా వసతి ఆహారంను టీటీడీ వారు కల్పించడం జరిగింది అలాగే అలిపిరి కాలినడక మార్గం నుండి ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై మంది భక్తులు ఇంకా ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ద్వారా ఒక లక్ష అరవై ఆరు వేల మంది భక్తులు అలాగే సర్వదర్శనం టికెట్స్ ద్వారా ఎనభై మూడు వేల మంది భక్తులు ఇంకా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదహైదు వేల నాలుగు వందల అరవై ఐదు మంది భక్తులు అలాగే దాతలు ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు మంది భక్తులు వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా నలభై మూడు వేల రెండు వందల యాభై మంది భక్తులు వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం అనేది చేసుకున్నారు ఇలా ఈ మొత్తం మీద మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది భక్తులకు వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం అనేది టిటిడి వారు కల్పించారు అలాగే ఈ పది రోజుల పాటు భక్తులకు అందించిన మొత్తం లడ్డులు పదహైదు లక్షల నలభై నాలుగు వేలు ఇంకా ఈ వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం ఉన్నటువంటి ఈ పది రోజుల పాటు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించింది ఇరవై ఆరు కోట్ల అరవై ఒక్క లక్షలు కానుకల రూపంలో హుండీలో సమర్పించారు అలాగే తలనీలాలు అనేవి ఒక లక్ష ఇరవై మూడు వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు ఇంకా అన్న ప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లలో కలిపి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు ఇదండి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అండి ఇకపోతే ఏ రోజు ఎంత మంది శ్రీవారి భక్తులు దర్శనం చేసుకున్నారు అనే దానికి సంబంధించి దర్శన్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి జనవరి ఇరవై రెండవ తేదీ ఎంత మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అలాగే ఎంత మంది నెలలు సమర్పించుకున్నారు హుండీలో కానుకల రూపంలో ఎంత సమర్పించారు ఇలా జనవరి ఇరవై ఒకటవ తేదీ జనవరి ఇరవైవ తేదీ ఇలా ఏ రోజు ఎంత మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అనే దాన్ని చెక్ చేసుకోవాలి అంటే దర్శన అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఇది ఫిబ్రవరి నెల దర్శనం టికెట్స్ గురించి అలాగే ఆఫ్ లైన్ దర్శనం టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియో అనేది అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకైతే చేరే అవకాశం ఉందండి కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేటు కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వారు జాయిన్ అవ్వండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు వీలైనంత వరకు అన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను ఒకవేళ కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోతే ఆ కామెంట్స్ అన్నింటినీ కలిపి కూడా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను కామెంట్స్ ద్వారా కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కావచ్చు మీ డౌట్స్ అనేవి క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్